అత్యంత సంక్లిష్టమైన వాతావరణం. తీవ్రమైన చలితో పాటు మంచు తుఫాన్లు సంభవిస్తూ ఉంటాయి. క్లిష్టమైన లోయలు కొండలతో నిండి ఉండే ఈ ప్రాంతంలో రహదారి ప్రయాణం సంక్లిష్టం. కొండచర్యలు విరిగిపడుతూ ఉంటాయి. పైగా దిగువన లోయలో గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. పర్యాటకులు మరీ ముఖ్యంగా తీర్థయాత్రకు వెళ్ళేవారు దేశం నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. చార్ధామ్ యాత్ర సమయంలో దేశవ్యాప్తంగా యాత్రికులు వస్తూ ఉండటంతో రద్దీ అధికంగా ఉంటుంది. అటువంటి ప్రాంతంలో సరైన రహదారులు రైలు మార్గాలు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ రవాణా వ్యవస్థను ముఖ్యంగా రైలు మార్గం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టడం అంత సులభం కాదు. ఉత్తరాఖండ్లో పుణ్యక్షేత్రాలైన పర్యాటక ప్రదేశాల మీదుగా ఈ రైలు మార్గం నిర్మాణం జరుగుతోంది. డెహ్రాడూన్ నుంచి రిషికేష్ కు చేరుకుని అక్కడి నుంచి రహదారిలో వెళ్ళటం కష్టంతో కూడుకున్నదే కాకుండా ప్రమాదకరమైనది కూడా. సాధారణంగా పవిత్ర స్థలాలుగా భావించే దేవాలయాలు నదులు కర్ణప్రయాగ్ కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి యాత్రలకు వెళ్ళటానికి ఈ రహదారే కీలకం. ప్రయాణం సులభం కావడానికి ప్రమాదాలను నివారించడానికి సొరంగ రైలు మార్గాన్ని ఆర్వీఎన్ఎల్ చేపట్టింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలు రిషికేష్ కర్ణప్రయాగ్ మధ్య చేపట్టిన రైల్వే నిర్మాణ ప్రాజెక్టులో రెండు ప్యాకేజీలు అంటే 35 కిలోమీటర్లకు పైగా మార్గాన్ని మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మిస్తోంది. ఈ రెండు ప్యాకేజీలు ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనవి. ప్యాకేజ్ 7B లో మొత్తం 19.702 కిలోమీటర్లు ఉండగా ఇందులో 4 టన్నెల్స్ మధ్యలో వంతెనలు ఉన్నాయి. ఇందులో 9.2 కిలోమీటర్లకు గాను ఇప్పటికే 84% పనులు అంటే టన్నెల్తో కలిపి 7.64 కిలోమీటర్లు పూర్తయ్యాయి. ప్యాకేజ్ 8లో 16 కిలోమీటర్లు, ఇందులో 2 టన్నెల్స్ ఉన్నాయి. వీటిని పిలవటమే 14-15 టన్నెల్స్ అని పిలుస్తారు. ఇందులో 14.5 కిలోమీటర్లకు గాను ప్రస్తుతానికి 7 కిలోమీటర్ల మేర సొరంగ తవ్వకం పనులు జరిగాయి. ఈ మొత్తం రైలు మార్గంలో అతి పొడవైన ఏకనిడివి సొరంగ మార్గం దేవప్రయాగ లక్ష్మీమౌళి మధ్య మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మిస్తోంది. దేవప్రయాగ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, డెహ్రాడూన్, తెహ్రీ గఢ్వాల్, పౌడీ గఢ్వాల్, చమోలి మీదుగా ఈ బ్రాడ్గేజ్ రైలు మార్గం పనులు జరుగుతున్నాయి. అటువంటి క్లిష్టమైన ప్రాంతంలో ఇప్పటి వరకు మొత్తం దాదాపు 15 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ప్యాకేజ్ 7B లో భాగంగా 91 నుండి 101 కిలోమీటర్ల మధ్యన సొరంగాలు వంతెనలను మేఘా నిర్మిస్తోంది. ఇందులోని ప్రధాన సొరంగం T13 పొడవు 9381 మీటర్లు. దీనికి సమాంతరంగా ఇంతే పొడవుతో ఎస్కేప్ టనెల్ నిర్మాణం కూడా జరుగుతోంది. రెండు బాక్స్ల కల్వర్ట్లు, 35 మీటర్ల పొడవైన రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అంటే స్టీల్ వంతెన కూడా ఇందులో భాగంగా నిర్మిస్తున్నారు. ఈ రైల్వే సొరంగ నిర్మాణ పనుల్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థ కనబరిచిన ప్రతిభ పురోగతికి గాను బెస్ట్ కాంట్రాక్టర్ అవార్డు లభించింది. 2022 మే నెలలో ప్యాకేజ్ 7B లో 1221 మీటర్లు అంటే కిలోమీటర్కు పైగా సొరంగం తవ్వినందుకు బెస్ట్ కాంట్రాక్టర్ అవార్డును ఆర్వీఎన్ఎల్ ప్రకటించింది. అదేవిధంగా నిర్మాణ పనులను వేగంగా కొనసాగిస్తున్నందుకు ఎక్సెప్షనల్ అచీవ్మెంట్ ప్రశంసా పత్రాన్ని ఆర్వీఎన్ఎల్ నుంచి అందుకుంది. 1 నెల కాలంలో 261 మీటర్ల పొడవున టన్నెల్ తవ్వటంతో పాటు 11 నెలల కాలంలో 800 మీటర్ల పొడవున సొరంగం తవ్వినందుకు, అదేవిధంగా సరాసరిన రోజుకి గరిష్టంగా 12 మీటర్లకు పైగా తవ్వినందుకు ఈ ప్రశంసా పత్రాన్ని ఆర్వీఎన్ఎల్ మేఘాకు అందజేసింది. ప్యాకేజ్ 7B లో మెయిన్ టనెల్లో 2 చోట్ల, ఎస్కేప్ టనెల్లో 2 చోట్ల బ్రేక్ త్రూ సాధించారు. అంటే ఒక టనెల్ను అటు నుంచి ఇటు నుంచి కూడా తవ్వుకుంటూ వస్తే ఒకే చోట ఆ రెండు కలుస్తాయి. బ్రేక్ త్రూ అంటే అదే అన్నమాట. ఈ రైలు మార్గం నిర్మాణం పూర్తయ్యాక రిషికేష్ కర్ణప్రయాగ్ మధ్య ప్రయాణ సమయం 7 గంటల నుంచి 2 గంటలకు తగ్గుతుంది. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాల మీదుగా ఈ రైలు మార్గం నిర్మాణం జరుగుతోంది. దేవప్రయాగ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, డెహ్రాడూన్, తెహ్రీ గఢ్వాల్, పౌడీ గఢ్వాల్, చమోలి మీదుగా ఈ బ్రాడ్గేజ్ రైలు మార్గం మేఘా ఇంజనీరింగ్ ఏర్పాటు చేస్తోంది.